चार्जशीट लो चाल अंशाल प्रस्ताव इवन्नी इंटिंटिकि चेर्चाल्सिन बाध्यत उन्नदि इयाला बीजेपी टीआरएस वैफल्यालु एन्निकल आर्मील वैफल्यालु राजगोपाल रेड्डी गारिकि कांग्रेस एं चेसिंदो कांग्रेस पार्टी राजगोपाल रेड्डी गारु एं चेसिंद्रो इयाला चर्चिंचाल्सिन अवसरं उंदि 2009 నుంచి 2021 వరకు మీ మాజీ శాసనసభ్యుల కాంగ్రెస్ పార్టీ ఎక్కువ చేసిందా లేకపోతే 2009 నుంచి 2022 వరకు వారు కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సేవలు చేసిందా ఇక్కడ ఉన్న ప్రజల్ని అడగండి ఎంపీ టికెట్ ఇచ్చినాం ఓడిపోతే మొదటిసారి గెలిపించుకున్నాం రెండోసారి ఓడిపోతే ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాం ఎమ్మెల్సీ ఉండంగానే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మళ్ళా లక్ష ఓట్లేసి మీరే గెలిపించారు ఎమ్మెల్యేగా ఉండంగానే సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాం అన్నకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినాం జెడ్పీటీసీ టికెట్ ఇచ్చినాం అన్ని రకాల ఎన్నికలలో పోటీ చేయడానికి వాళ్ళ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సర్వం అండగా నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్వం ధారపోసిండ్రు తమ రక్తాన్ని చెమటగా మార్చి కాంగ్రెస్ పార్టీ జెండాగా మోర్చి ఆ మాజీ శాసనసభ్యుని గెలిపిస్తే ఇవాళ ధర వలికింది మీరు 97,000 ఓట్లు వేసారు ఈ 97,000 ఓట్లు మోడీకి ఎంత కమ్మిందా 22,000 కోట్ల కమ్మిడు ఒక్క ఓటు ఎంత కమ్ముడు పోయింది 200,000 కమ్ముడు పోయింది ఒక్కొక్క ఓటు 200,000 కమ్మిండు 200,000 కమ్మినోడు 2,000 5,000 ఇక్కడ ఖర్చు పెట్టడా మీరు ఆలోచన చేయరు ఇవాళ ఆయన ఖర్చు పెడుతున్నాడు సర్పంచులం కొంటుండు ఎంపీటీసీలం కొంటుడు అంటారు పోతారు మునుగోడుకు నిధులు వస్తే నా రాజీనామా చేస్తే అన్నాడు నేను ఇక్కడ చాలా మంది మిత్రులు మీ ఊర్లో రోడ్లకి ఏమన్నా నిధులు వచ్చినాయా మీ ఊర్లో రైతు రుణమాఫీకి ఏమన్నా నిధులు వచ్చినాయా మీ డబల్ బోర్డ్రీమ్ ఇండ్లకి ఏమన్నా నిధులు వచ్చినాయా మీ పిల్లల చదువులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందా మీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి ఏమన్నా నిధులు వచ్చినాయా మరి రైతులకు నిధులు రాలే ఊర్లకు రోడ్లు రాలే విద్యార్థులకు ఫీజులు రాలే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి రాలే కానీ మీరు ఓట్లేస్తే గెలిపించిన సర్పంచ్కో ఎంపీటీసీకో 40,50,000 కీసలకు వచ్చినాయి అవునా ఇంకా వాళ్ళ కోసమానే మనం బతుకుతున్నది వాళ్ళకి 40-50 లక్షలు ఇయ్యనికనా ఓట్లు వేయించింది ఇవాళ మునుగోడు ఉప ఎన్నికలలో అమ్ముడు పోయే సన్నాసులకు 40-50 లక్షల నిధులు వచ్చినాయి తప్ప ఏ గ్రామానికి కూడా సందులో 3 సీసీ రోడ్డు రాలే దళిత కాలనీలలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలే దళితులకు 3 ఎకరాల భూమి రాలే మీరు ఆలోచన చేయండి నేను చెప్పినాను కాదు మీరు ఇంటికి పోయి అన్నం తిన్న తర్వాత ఫ్యాన్ వేసుకొని మీ భార్య బిడ్డల్ని కూసబెట్టి మీరు ఆలోచన చేయండి మీ గ్రామం కానో మీ చెట్టు కింద కూర్చొని లేకపోతే మీ ఊర్లో బెల్ట్ షాప్ ఉంటే గాడ కూర్చోండి లేకపోతే కళ్ళు దుక్కునం ఉంటే ఎందుకంటే ఇడా కళ్ళు బాగా మా గీత కార్మికులు ఉన్నారు మధ్యాహ్నం పూట షర్టు కాడుకొస్తే తాటి షర్టు కింద కూర్చొని మీరు ఆలోచన చేయండి ఏమన్నా గ్రామాలకు నిధులు వచ్చినాయా మరి ఏ గ్రామానికి నిధులు రాలే ముదుగోడు ఉప ఎన్నికలు వస్తే ఈ నిధులు వస్తాయి అభివృద్ధి జరుగుతుంది అన్నాడు కదా అది పచ్చి అబద్ధం ఎవరికి వచ్చినవి ఆ నిధులు అంటే అమ్ముడు పోయేటోనికి వచ్చినాయి ప్రజల్ని మోసం చేసినోనికి వచ్చినాయి ప్రజా తీర్పును తాకట్టు పెట్టినోనికి వచ్చినాయి కుదువ పెట్టినోనికి నిధులు వచ్చినాయి తప్ప నిజాయితీగా ఉన్నోనికి నిధులు రాలే రాజీనామాలు వాళ్ళు కాదు ఇవాళ పార్టీలు మారిన సర్పంచులను ఎంపీటీలను సఫరి అని పొరకాట తీసుకొని వాళ్ళు రాజీనామా చేస్తే అప్పుడు గ్రామానికి నిధులు వస్తాయి ఇవాళ సర్పంచులను ఒక్కటే చేత్తోనో లేకపోతే కట్టెతోనో కొట్టే మంచిగుండదు కానీ పొరకాటలు తీసుకొని కొట్టమని మా అక్కలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎవడెవడైతే 40-50 లక్షలకు అమ్ముడుమైన సర్పంచులు ఎంపీటీసీలు ఉంటే గ్రామాలకు వస్తే మా ఆడబిడ్డలకు మా అక్కలకు చెప్తున్నా ఎందుకంటే ఈ నల్గొండ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆరుట్ల కమలాదేవి మల్లు స్వరాజ్యం లాంటి తుపాకులు చేతబట్టి ఒడిసేల రాళ్ళు పెట్టి పరిగెత్తించిన చరిత్ర ఇక్కడ ఆడబిడ్డలకు ఉన్నది ఇవాళ ఈ ప్రాంతం ఆడబిడ్డలు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ప్రాంతంలో ఉండే కమ్యూనిస్టు సోదరులకు గుర్తు చేస్తున్నా ఇవాళ కొండా లక్ష్మణ్ బాబుజీ లేకపోతే ధర్మభిక్షం గారు లాంటి బిఎన్ రెడ్డి గారు పద్దం నరసింహారెడ్డి గారు లేకపోతే ఈ ప్రాంతంలో మహామౌలు ఏమా హేమిలు నిజాం రజాకర్లకు ఎదురొడ్డి నిలబడ్డ చరిత్ర ఉన్నది ఇవాళ కమ్యూనిస్టులు అంటున్నారు మేం పోయి టీఆర్ఎస్కి మద్దతు పలుకుతామని నాకు నిజంగా నాయకులను చూస్తే జాలి కలుగుతుంది ఎందుకయ్యానంటే బీజేపీని ఓడిస్తామని నేను అడుగుతున్నా బీజేపీని మేము ఓడియలేదా బీజేపీ ఒక్క సీట్కు పరిగెత్తుతాం ఏంటంటే నల్గొండ జిల్లాలో కాలు పెట్టకుండా చూసింది కాంగ్రెస్ పార్టీ కదా మీకు ఒక్క ఎమ్మెల్యేను దేవరకొండలు గెలిపించింది మా కాంగ్రెస్ కార్యకర్తలు కాదా గా ఎమ్మెల్యేని కొనుకపోయింది టీఆర్ఎస్ ఒకడు కాదా
మిమ్మల్ని గొనకపోయి మీ పార్టీని బొందవేటి మీకు సమాధి కట్టి ఊరు బయట మీకు స్థూపం కట్టినోని మీరు పోయి ఆ పార్టీకి మద్దతు ఇస్తారా? నిజంగా ఇది బాధతో చెప్తున్నా. ఆయన ఈ ప్రాంతంలో ఉండే సిపిఐ సిపిఎం కార్యకర్తలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, నాయకులు ఎక్కడైనా పోని, ఒక నాయకుడు ఎక్కడో ఉంటాడు, ఇంకో నాయకుడు ఖమ్మంలో ఉంటాడు, వాళ్ళ ఇష్టం ఖమ్మంలో ఏం చేసుకుంటారో, కరీంనగర్ వంకల వాళ్ళు ఏం చేసుకుంటారో, నాయకులు ఏమైనా చేసుకొని, మునుగోళ్ళు ఉండే కమ్యూనిస్టు కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడమని నేను అడుగుతున్నా. సోదరులారా, నా గురించి నిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి నానా మాటలు అంటుంది, మీ అందరికి తెలుసు. ప్రభుత్వం దిగి రావాలి, ముఖ్యమంత్రి కరువిప్పు కావాలని చెప్పిన పదవి రాజీనామా చేస్తే ప్రభుత్వం కదలి వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా చేయాలంటే, ఈ అవినీతి పాలన పోవాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ మోడీ అమిత్ షా గారి నాయకత్వంలోనే ఈ టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టొచ్చు నమ్మిన కాబట్టే నేను బీజేపీలో చేరిన. ఎవరి కోసం మారిన సోదరులారా? నేనెవరి కోసం పార్టీ మారిన? స్వార్థం కోసమా? స్వార్థం కోసం అయితే టీఆర్ఎస్ లో పోకపోతుంటా? డబ్బు కోసమా? కేవలం ఈ కుటుంబ పాలన పోవాలి, ప్రజాస్వామ్యం రావాలి తెలంగాణలో, ఈ బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే ఈ అవినీతి నియంత్ర పాలన పోవాలని చెప్పి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది బీజేపీ ద్వారానే మోడీ అమిత్ షా నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి నమ్మినా కాబట్టి పోయిన సోదరులారు, అటువంటి నన్ను రేవంత్ రెడ్డి, ఆయనకు చరిత్ర లేదు, రాజకీయాలకు రాకముందుకు దొంగతనాలు చేసేవాడు ఆయన చరిత్ర నాకు తెలుసు, వాళ్ళ కుటుంబ చరిత్ర తెలుసు మహబూబ్ నగర్ లో. రాజకీయాలు రాకముందుకు చిల్లర దొంగ, రాజకీయాలకు వచ్చి పదవిని అడ్డం పెట్టుకొని ఓటుకు నోటు కేసుతో సహా హైదరాబాద్ సిటీలో ఉన్న ప్రతి వ్యాపారస్తుని బెదిరించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద లెటర్లు పెట్టి వందల కోట్లు సంపాదించిన చరిత్ర రేవంత్ రెడ్డిది. పదవి త్యాగం చేసి ప్రజల కోసం ముందుకు పోతున్న చరిత్ర నాది. మంత్రి పదవిని త్యాగం చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణలో ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పి చెప్పిన చరిత్ర నాది. మా కుటుంబాన్ని, మా కుటుంబం గురించి, నా గురించి అమ్ముడు పోయినా అని మాట్లాడుతున్నంటే నిజంగా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డబ్బు కోసం అమ్ముడు పోయే వ్యక్తినా? అసలు ఇది ఏ పార్టీ? నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీలా డబ్బునిచ్చి పదవి తెచ్చుకొని సినిమా డైలాగులు కొట్టి కాంగ్రెస్ పార్టీ గురించి మాకు చెప్తున్నాడు కథలు. ఆయన అంట కాంగ్రెస్ చరిత్ర 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని అందరికంటే ఎక్కువ తిట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి, బ్లాక్ మెయిల్ దొంగ. సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, రాహుల్ గాంధీని తిట్టగాంతుడు తిట్టిండు, కాంగ్రెస్ పార్టీని అనరాని మాటలు అన్న వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఆయన ఇప్పటి కూడా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో పనిచేస్తాడు. ముంద చూస్తేనే ఫోటో రేవంత్ రెడ్డి, వెనక చూస్తే చంద్రబాబు నాయుడు. అవునా కదా? ఎవరి మనిషి? మాది రక్తం. ప్రజల కోసం పాటుపడే వాళ్ళు, ప్రజల కోసం త్యాగం చేసే వాళ్ళం మేము. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు సంపాదించుకుని నువ్వు ఒక 500 మంది పోరాటాలను పెట్టుకుని ముందురా. జిందాబాద్ జిందాబాద్, సీఎం సీఎం, నీ ముఖానికి సీఎం అవుతావా? అవుతాడా? చూస్తుంది కన్నా 3 ఫీట్లు ఉన్నాడు, నాలాగ పొడుగు ఇట్లా ఉందా? ఆయన పర్సనాలిటీ ఏంది? ఆయన మాటలేంది? అంటే నువ్వు పైసలు ఇచ్చి పదవి చెప్ప, పదవి పీసీసీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నంత మాత్రం నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినా? నీకు నువ్వు డిసైడ్ చేసుకున్నావా? పోరాటాలతో జిందాబాద్ కొట్టించుకుంటా ముఖ్యమంత్రి అయిపోతారా? అవుతారా? మరి ఏం ఘనకార్యం చేసినావు? తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయినావా? ఓటుకు నేడు ఖర్చులో జైలుకు పోయినావా? ఏ కేసులో పని జైలుకు ఒకసారి మీరు చెప్పండి. రేవంత్ రెడ్డి ఏ కేసులో జైలుకు పోయిండు? ఓటుకు నేడు ఖర్చులో. ఆయన అంటే నాకు ఛార్జ్ షీట్ అట, నీ నమ్ముడు పోయిందంట. అరే పిచ్చోడా, నీకు చెడ్డి లేనప్పుడే మా దగ్గర మస్తు కోట్ల రూపాయల ఆస్తి ఉండే మాకు. నీకు బట్టలు లేవు, నువ్వు దొంగతనాలు చేసి పైకి వచ్చినావు. మాదొక పెద్ద సంస్థ, మా అమ్మ పేరు మీద పెట్టిన సంస్థ, 36 ఏళ్ల కింద పెట్టిన సంస్థ.
కష్టాల్లో ఉన్నప్పుడు కరోనా ఉన్నప్పుడు మా అమ్మ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ పేరు మీద మీకు సహాయం అందలేదా? భారతదేశంలో మొత్తంలో పనిచేస్తుంది. కష్టపడి సంపాదించిన పైసలు, నిజాయితీగా సంపాదించిన పైసలు నేను పేదోళ్ళ ఖర్చు పెడుతున్నాను. 2009 కంటే ముందు రాజకీయాల్లో రాకముందుకు నా ఆస్తి అంత, కేసీఆర్ కుటుంబం ఆస్తి అంత, జగదీశ్వర్ రెడ్డి ఆస్తి అంత ఒకసారి నా దగ్గరకు వచ్చి చర్చ చేస్తారా? సోదరులారా, రాజకీయాలకు వచ్చిన తర్వాత నా ఆస్తులు అమ్ముకున్నా కానీ ఒక రూపాయి కూడా సంపాదించలేదు. సంపాదించింది ఖర్చు పెట్టినా కానీ ఒక రూపాయి కూడా ఆస్తి ఉండలేదు. నేను చెప్తున్నా నిజంగా, ఎన్నోసార్లు చెప్పినా అమ్ముడు పోయినా అమ్ముడు పోయినా అని చెప్పి ఊక నోరు బారేసుకోకు. నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉంటే తీసుకురా, లేకపోతే ఏ గుళ్ళకి వస్తావు రా. మునుగోడులో ఏ గుళ్ళకి వస్తావు? మార్కండేయ స్వామి టెంపుల్ గట్టుపల్లి ఉంది, రమ్మను రేవంత్ రెడ్డిని, జగదీశ్వర రెడ్డిని నేను వస్తా. ఆ గుళ్ళకి వచ్చి ప్రమాణం చేస్తాను, ఏ తప్పు చేయలేదు, ఎవరికి అమ్ముడు పోలేదని చెప్పి వస్తారా రారు?